अंदुके नेनु मिम्मल्नि अडुगुतुन्ना मीरु कूडा एन्निकल मुंदंत अनुकुन्नारु एम अनुकुन्नारु मुद्दुलकु मैमर्चिपोयारु ఒక్క ఛాన్స్ కు మురిచిపోయారు పోని నేను ఏదైనా తప్పు చేస్తే పరవాలే కానీ తప్పు చేయకపోయినా నువ్వు అవసరం లేదనుకున్నారు నేను కోరిక పెట్టుకున్నా 2029 కి ఈ రాష్ట్రంలో పేదరికం అనే రాష్ట్రంగా తయారు చేయాలని ఈ రోజు హైదరాబాద్ ఉంది నేనే చేసా హైదరాబాద్ ని గర్వంగా చెప్పగలుగుతున్నా ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఈ రోజు ఏం చేస్తే 27 లో లాభం వస్తుందో ఆ పనే చేశారు ఒక విమానాశ్రయం ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక ఐటి కంపెనీ కడాన కరోనాకు వాక్సిన్ తయారు చేసే కంపెనీ కూడా నేను ప్రారంభించిన దీంట్లోనే వచ్చింది ఇండియాకు గర్వ కారణం అలాంటిది ఇక్కడ చేయాలని అక్కడ 2020 విజన్ ఇస్తే ఇక్కడ 2029 పెట్టా కానీ మీరందరూ అనుకున్నారు అన్ని చేసేసాడైనా ఈనేదో ముద్దులు పెడుతున్నాడు ఏదో రాజశేఖర్ ఉన్నాడు కాబట్టి ఓటు వేద్దామని వేశారు కడాన నీ నెత్తిన ఇప్పుడు బ్రహ్మాసుర హస్తం నా నెత్తిన పెడుతున్నాడు మీ నెత్తిన పెడతాడు అందరి మీద పెడతాడు అందరిని జైల్లో పెట్టాలంటాడు అందుకే చెప్తున్నా అతని వల్ల కాదు దీనికి ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజా తిరుగుబాటు ఈ రెండే మార్గాలు పోలీస్ వ్యవస్థ కూడా తోక జాడించే పరిస్థితి తీసుకొస్తా చట్టం న్యాయం ముందర అందరూ కూడా తల వంచవలసింది ఎవరైనా సరే చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇష్టానుసారంగా చేస్తే బోనెక్కిస్తా శిక్ష పడే వరకు వదిలిపెట్టరు తమ్ముళ్ళు పోరాడతా అదే నా విశ్వసనీయత నేను ఇప్పుడు అడుగుతున్నా ఇదేం కర్మ మీకు అర్థమైందా ఇప్పటికైనా పేరు కరెక్టేనా కరెక్టేనా కరెక్ట్ అని వాళ్ళు చేలు పైకెత్తండి ఏమమ్మా మీకేం కష్టాలు లేవా ఇదే మార్గం మీరు కానీ గమ్మనుంటే అతను వేసే 4 రూపాయలు వస్తున్నాయనుకుంటే ఆ 4 రూపాయలు కూడా ఆగిపోయే రోజు వస్తుంది నేను సమక్షేమ కార్యక్రమాల ఆపను కావాలని వాలంటీర్లు చెప్తున్నారు మీకు వచ్చి నేను వస్తే సమక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాను ఆపను ఇంకా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏమనంటే వాళ్ళు ఇచ్చిన ఇంటి జాగా కూడా నేను తీసేస్తానని తీసేయను ఆడే ఇల్లు కట్టిస్తా మీకు నచ్చిన జాగా అయితే మీకే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా అతను ఏమీ డబ్బులు ఇవ్వడంలా ఆ డబ్బులంతా కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తప్ప నేను కట్టిన ఇండ్లు టిడ్కో ఇల్లు ఇవ్వాలని కూడా మనసరాలా ఇప్పుడే ఒక ఇంటికి పోయి వచ్చా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటికి నేను 96,000 అప్పుడు ఇచ్చా 104,000లో ఒక పైసా ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అందుకనే ఇదేం కర్మలో ఇంటింటికి వెళ్ళాలి కార్యకర్తలు యూనిట్ వారికి వెళ్ళాలి ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు తలుపు తట్టాలి వాళ్ళల్లో ఒక చైతన్యం కల్పించాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ సమస్యలను తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పంపించాలి చూడబయ్యా ఇన్ని సమస్యలున్నాయి నువ్వేదో మేనిఫెస్టో 96% చేసేసాడంట 96% చేసి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను కాబట్టి నంగి నంగిగా మాట్లాడి నిన్నే చూశాను ఒక వీడియో చూస్తే అనిపించింది ప్రతి ఒక్కదానికి నవ్వుతానే ఉంటాడు అవునా ఎవరైనా చనిపోతే నవ్వుతాడు నాకేదో కష్టం వచ్చిందంటే నవ్వుతాడు ఏమి జానలేదు ఏంటో నాకు అర్థం కాలేదాన్ని ఏ పేరు పెట్టానో తెలియదు సమయం లేదు సందర్భం లేదు మనకు వచ్చిన బాధంతా ఏంటి
సైకో ఊరికి ఒక సైకోన్ తయారు చేశాడు ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి గుర్తు పెట్టుకోండి నా మీద తీవ్రవాదుల రోజు మీరు చూస్తే 2003 లో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నా వెహికల్ మీద పోతే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు దేనికోసం అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి అవసరమని నేను ముఠా నాయకులపైన పోరాడడం నా కోసరం కాదు రౌడీలపైన పోరాడడం నా కోసరం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడడం నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం మీ అందరికీ శాంతి భద్రత కల్పించాలని దాని కోసరం పోరాడా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా యువత ముందుకు రావాలి టీనేజర్స్ ముందు రావాలి తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి మా ఆడబిడ్డల ముందుకు రావాలి రైతుల ముందుకు రావాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భవన నిర్మాణ కార్మికులు గాని ఆటోమొబైల్ గాని అందరూ నాశనం అయిపోయాం ఒక్కడు కూడా లేడు కడాన సినిమా వాళ్ళు కూడా బెదిరించాడు హీరోలు కూడా బెదిరించాడు ఈ వెలను ఏం చెప్పాలి అంటే ఒక విలన్ చూస్తే హీరో మనంతా ఈ సినిమాలో చూసింది హీరోలను చూశాం ఇప్పుడు ఈ విలన్ హీరోలను కూడా బెదిరించేశాడు కాబట్టి మీ అందరిని కోరేది ఒకటి సినిమాల్లో అయితే నాలుగు తన్నచ్చు కానీ ఇక్కడ రియల్ లైఫ్ లో ప్రజా చైతన్యం ఒకటే మార్గం దానికి మీరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇప్పుడు చెప్తాను ఇదేం కర్మ అంటే ఇదేం కర్మ మన రాష్ట్రానికి నేను ఇదేం కర్మ అంటాను మన రాష్ట్రానికి మీరు గట్టిగా చెప్పాలి ఇదేం కర్మ ఇదేం కర్మ ఇదేం కర్మ ఇదేం కర్మ ఈ విరగడ కావాలంటే ఒకటి మందు ఏంటి క్విట్ జగన్ క్విట్ జగన్ గట్టిగా సేవ్ ఆంధ్రప్రదేశ్ క్విట్ జగన్ క్విట్ జగన్ గట్టిగా చెయ్యి పిడికలు బిగించి చెప్పాలి రోషం ఉండాలి మనకు క్విట్ జగన్ క్విట్ జగన్ క్విట్ జగన్ క్విట్ జగన్ సిద్ధమా సిద్ధమా మాటల్లోనా చేస్తల్లోనా అన్నిట్లో కూడా అవునా కాదా మీరు సిద్ధంగా ఉండండి ఆశీర్వదించండి దూసుకెళ్తా మళ్ళా ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే బాధ్యత పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ 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 స్పిరిట్ బాగుంది స్ఫూర్తి బాగుంది ధైర్యం బాగుంది ఇక్కడ ప్రభాకర్ కూడా డైనమిక్ గా ఉంటాడు లండన్ బాబుని చూస్తే భయపడక్కర్లా లండన్ బాబు మారితే సరే మారకపోతే లండన్ కు పంపించే వరకు తిరిగి రానియకుండా చేసే వరకు వదిలిపెట్టాం నేను మంచికి చెప్తున్నా ఎవరి మీద నాకు కోపం లేదు లేకపోతే నేను వస్తానంటే వీళ్ళు నిన్న మీటింగ్లు పెట్టి సైకోలు వీర విహారం చేస్తారా చూస్తా